न्यूज में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखे खबरों पे नजर, आप रखे खबरनामे पे नजर। एनडीए को पेच वर्क करार देते हुए तेलंगाना के वजीर आला ए रेवंत रेड्डी ने नरेंद्र मोदी से सवाल किया कि अगर उन्हें 400 सीटें मिल रही हैं तो उन्हें चंद्रा बाबू नायडू और नवीन पटनायक की जरूरत क्यों है। मोदी और केसीआर की वजह से 50 रुपए की चौथाई बोतल शराब 200 रुपए हो गई। उनका कहना था कि वाजपेयी शाइनिंग इंडिया 2004 में, लेकिन सोनिया गांधी की क्यादत में यूपीए जीत गई। कविता धरना चौक पर धरना दे सकती थी क्योंकि हमारी जमहूरी हुकूमत ने इसकी इजाजत दी थी। 28,000 मुलाजमतों में से 43% ख्वातीन को दी गईं। अगर कोई बीआरएस से मिलता है तो उसे समाजी बायकॉट का सामना करना पड़ेगा। यहां तक कि कोकापेट की तरह मीरचल शद में भी जमीन 100 करोड़ रुपए फी एकड़ में बकती है। हम इसके मुताबिक तरक्की करेंगे। बीआरएस को आइंदा इंतखाबात में डिपॉजिट नहीं मिलेगा। ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుకుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది. శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లా బండకేసి కొట్టినరు, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది.